నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అంతగా అనుకూలించకపోయినా ఏదో విధంగా లాక్కురాగలుగుతారు. పెద్దలు గురువులు అని చెప్పి మీరు ఒకప్పుడు భావించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విమర్శించాల్సిన పరిస్థితి వస్తుంది. మీ విమర్శల్లో ఉన్నటువంటి నిజం ఎంత అని చెప్పని పరిశీలకులు భావించే పరిస్థితి గోచరిస్తుంది. మీరు మాట్లాడిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే ఇబ్బంది పడతారు. కనుక ఓర్పుతోటి సంయమనంతోటి ప్రవర్తించడం అనేది చెప్పదగిన సూచన. వృత్తి వ్యాపారాల పరంగా నూతన అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి కాలం, మంచి ఉద్యోగం దొరుకుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఏ విధంగా మంచి పట్టు సాధించి అధికారం కలిగిన ఉద్యోగం సంపాదించాలని మీరు చేస్తున్న కృషి ఏదైతే ఉందో అది 100కి 100 పాళ్ళు ఫలిస్తుంది. విశేషించి ఈ తులారాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయటానికి మరొక తార్కాణం ఏంటంటే, జనవరి 27వ తారీఖు నాడు శని వృశ్చిక రాశి నుంచి మారి ధనుసు రాశిలోకి వెళ్తున్నాడు. దాంతో తులారాశి వారికి ఉన్నటువంటి ఏలినాడు శని పోతుంది. అందువల్ల మీ యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు చేస్తున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో అది మరింత మంచి ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఏలినాడు శని పోతూ మంచి కూడా చేసిపోతాడు. ఆ విషయాన్ని శాస్త్రాల్లో ఖచ్చితంగా చెప్పారు. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అంతిమం, ఎవరి మాట వినరు, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటారు, శుభకార్యాలు జరిపిస్తారు. అయితే మంచి సంబంధం కుదిరిందని చెప్పని చాలామంది సంతోషిస్తారు. మీ ఇంట్లో వాళ్ళు తప్ప వాళ్ళకి వాస్తవాలు అర్థం కావు, నిజాల పనికిరావు, పక్కవాళ్ళ మాటలు తప్ప మీ మాటలు వాళ్ళు వినిపించుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో కూడాను ఎంతో ఓర్పుగా ఉండి వాళ్ళ చర్యల్ని భరించడం, వాళ్ళ యొక్క ఆర్థిక భారాన్ని మోయటం, ఇవన్నీ మీరు చేయగలుగుతారు. అదే ఇంకోటైతే ఈ విధంగా చేస్తారా, వీళ్ళ మాటకింత విలువిస్తారా, ఈ రకంగా ఖర్చు పెడతారా అనేటువంటి భావన కూడా మనసులో వస్తుంది. ఎవరూ చేయలేనటువంటి పని నేను చేస్తున్నా, వీళ్ళకి కృతజ్ఞత లేకుండా పోయిందనేటువంటి భావం మనసులో ఉంటుంది. కానీ వాళ్ళ అమాయకత్వంతో ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని వాళ్ళని వదిలేయండి. ఇంటి విషయాల్ని ఏవైనా ఏవైతే ఉన్నాయో అవి మనసులో పెట్టుకోండి. కన్ను, ముక్కు, కాలు, చెయ్యి ఏది కాదనుకుంటాం, ఏది పోగొట్టుకుంటాం, ఏది పోగొట్టుకోలేం. కనుక ఈ విషయంలో కూడాను మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. ఈ తులారాశి వారు ప్రతిరోజు అష్టములుగా తైలంతో, అరటినార ఒత్తులతోటి, అరటినార ఒత్తులు ప్రత్యేకం, అరటినార ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. అందులో సర్వరక్ష చూర్ణాన్ని కూడా కలపండి. ఇటు సర్పదోషాలన్నీ కూడాను మటుమాయమైపోతాయి. మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. గృహంలో ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి. లక్ష్మీ చందనంతో కూడా మహాలక్ష్మీదేవి పూజ చేయండి. లక్ష్మీతామర ఒత్తుల్ని పూజల్లో ఉపయోగించండి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. మానసికమైనటువంటి ప్రశాంతత, కలుసుపాటు, ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి, ఉద్యోగపరంగా పురోగతి అన్నీ సంప్రాప్తిస్తాయి. మానసికంగా ఒక ప్రశాంతత కలుగుతుంది. అంటే పెద్ద పెద్ద పూజలు పురస్కారాలు చేయలేని వాళ్ళకి మంచి ఫలితాలు రావడం కోసం మన మహర్షులు కనిపెట్టినటువంటి చిన్న చిన్న ఉపాయాలు అన్నమాట ఇవి. ఈ లక్ష్మీతామర ఒత్తులతో అమ్మవారికి దీపారాధన చేస్తే అష్టములు తైలంతో మంచి ఫలితాలు ఉంటాయి. అదే మహాలక్ష్మి హోమము, మహాలక్ష్మి యాగము చేయాలనుకోండి, అందరూ చేయలేరు. కనుక వాటన్నిటికీ కూడా ప్రత్యామ్నాయంగా ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. ఇవన్నీ మనందరి మేలు కోసమే మహర్షులు చెప్పారు. ఈ తులారాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.